ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తి పంటలు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని వెంటనే నష్టాన్ని అంచనా వేసి రైతుకు ఎకరానికి 30,000 నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని కొండనందు వద్ద లింగయ్యలకు సంబంధించిన పత్తి పంటను సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన చేశారు. అనంతరం వారు ప్రభుత్వాన్ని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, శాఖ కార్యదర్శి కొండ అశోకు, రైతులు కొండనందు వద్దలింగయ్య, ఏసమైన నరసింహ, కొండమడుగు రాములు, కొండ మల్లేష్, కొండ హరినాథ్, మాకొల్ల కోమరయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. తుఫాను వర్షంతో ఇయాల యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఇక్కడ పత్తి పంటను పరిశీలన చేయడం జరిగింది. కొండ నందు రైతు దగ్గర కౌలుకు తీసుకొని 3 ఎకరాల చెలకలో పత్తి విత్తనాలు పెట్టడం జరిగింది. చేను మంచుకొచ్చిన దశలో ఏదైతే అకాల వర్షం పడ్డదో ఈ వర్షానికి కర్రలు మొత్తం కూడా పూత దశలో కాత దశలో చనిపోతున్న పరిస్థితి ఉన్నది. మొత్తం ఈ గ్రామంలో 150 ఎకరాల పత్తి రైతాంగం చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక వ్యవసాయాన్ని నమ్ముకొని కౌలు తీసుకొని పత్తి పంట అదేవిధంగా కంది పంటను ప్రధాన పంటలుగా వాణిజ్య పంటలు వేయడం జరిగింది. కానీ పంటలు పెద్ద ఎత్తున ఇలా చనిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే మండల స్థాయి వ్యవసాయ అధికారులకు తెలియజేస్తే కనీసం ఇక్కడ తొంగి చూసిన పరిస్థితి లేదు. పోయిన సంవత్సరం కూడా ఈ గ్రామంలో వర్షాలు పడి పెద్ద ఎత్తున పంటలు ధ్వంసమైన పరిస్థితి ఉంది. అధికారుల దృష్టికి తీసుకపోతే 1 రూపాయి కూడా నష్టపరిహారం రాలే. 150 ఎకరాల్లో పత్తి కేసీఆర్ ఏం చెప్పాడు, అందరూ వరి వేయొద్దు, వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలనంటే దానికి స్ఫూర్తిగా ఇక్కడున్న యువకులు పెద్ద ఎత్తున ఇక్కడున్న రైతాంగము వాణిజ్య పంటలలో కీలకంగా పత్తి పంట వేయడం జరిగింది. కానీ పత్తి పంట ఈ వానలకు చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు అదేవిధంగా వ్యవసాయ అధికారులు ఈ గ్రామంలోని 150 ఎకరాల పత్తిని పరిశీలన చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవడానికి మొత్తం వ్యవసాయ అధికారులు ఈ మండలంలో, ప్రధానంగా ఈ మండలంలో పత్తి అనేది చాలా కీలకంగా చీమల కొండూరు కానీ, వీరవెల్లి కానీ, ముస్తానుపల్లి కానీ, చాలా గ్రామాలు చందుపట్ల కానీ, చాలా గ్రామాల్లో పత్తి అనేది ఒక కీలకంగా పంట వేసిన పరిస్థితి ఉన్నది. అందుకనే వ్యవసాయ అధికారులు తక్షణం గ్రామాలలో పరిశీలన చేయాలని కోరుతా ఉన్నాం. రెవెన్యూ డిపార్ట్మెంటు కూడా ఈ అకాల వర్షాలకు పత్తి కానీ, వరిచేను కానీ, కంది కానీ చాలా పెద్ద ఎత్తున ముంపుకు గురి అయింది, నష్టం జరిగింది. ఆ నష్టాన్ని అంతా కూడా అంచనా వేయాలనేది సిపిఎం పార్టీగా మేము ఈ ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని, లేకపోతే కౌలు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వము తక్షణం వీళ్ళని ఆదుకోవాలి. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు తక్షణం పంటలన్నింటినీ పరిశీలన చేసి నివారణకు తగు సూచనలు ఇవ్వాలనేది సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.